ఎందుకంటే బేసిక్గా నేను రైటర్ కాబట్టి. నాకు మర్జూర్ రాజా గారి తర్వాత బాగా సింక్ అయిన వ్యక్తి నా తమ్ముడు లాంటి వాడు. నేను చక్కగా డైలాగ్స్ రాసుకుంటాను, నన్ను మించి నన్ను మెప్పించి రాసేయడు పిల్లా నువ్వు నేను చేతున్న సక్సెస్కి ఒక మూలస్తంభం నిలబడ్డాడు, చాలా థ్యాంక్స్. అలాంటి మంచి బుర్ర ఉన్న వ్యక్తి బుర్ర కథ అని సినిమా తీస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఒక దర్శకుడిగా ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సెట్లో నేను అతను లేకుండా పనిచేసిన రోజు చాలా తక్కువ అంటే అర్థం చేసుకోండి, అంటే నన్ను బాగా అబ్జర్వ్ చేసేవాడు, షార్ట్ టు షార్ట్ నాడు. ఒకసారి నేను ప్రకాష్ రాజు లాంటి ఆర్టిస్ట్ కూడా తన చేత డైలాగ్స్ చెప్పించేవాడి. మాట్లాబు గారికి నా బెస్ట్ విషెస్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమా గురించి కొంతవరకు బాగా తెలిసిన వ్యక్తుల్లో నాకు మొట్టమొదటి వ్యక్తి పరిచయం అయింది రత్నబాబు గారు. సో సీన్ పేపర్లో ఒక పక్క యాక్షన్ పాటు ఒక పక్క డైలాగ్ పాటు ఉంటుందని ఫస్ట్ టైం నాకు అఫీషియల్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గరే. ఆ తర్వాత ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇద్దరం కలిసి కొన్ని వెర్షన్స్ రాయడం జరిగింది. ఆయన కూడా నాకు కొన్ని వెర్షన్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రత్నబాబు అన్న. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది, వాళ్ళ మదర్తో అందరితో. సో ఏ దర్శకుడికైనా సరే మొట్టమొదటి సినిమా అనేది మళ్ళీ పుట్టడం లాంటిదే. సో రత్నబాబు గారు ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఈరోజు తను నమ్మిన కళ కోసం, తన డ్రీమ్, తన భవిష్యత్తు ఈ బుర్రకథ సినిమా. సో ప్రతి దర్శకుడు మొట్టమొదటి సినిమా డెఫినెట్గా ఆడాలనుకునే వాళ్ళు నేను ముందుంటాను. ఎందుకంటే నాకు మొట్టమొదటి సినిమా అనేది రీసెంట్గా ఆ విజయం ఒక 10 సంవత్సరాల కష్టాన్ని ఎలా మర్చిపోయేలా ఎలా చేసింది అనేది నాకు తెలుసు. ఈ సినిమానికి మంచి పేరు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న. తర్వాత బుర్రకథ, అన్నిటికంటే నాకు నచ్చింది పేరు. బుర్రకథ అనే పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఎవరు ఉండరు. సో ఆ పేరులోనే చక్కగా తెలుగు పేరు పెట్టడం అనేది బాగా నచ్చింది. ఆ తర్వాత మోషన్ పోస్టర్ బాగుంది. ఇప్పుడు టీజర్ చూస్తే నాకు ఫస్ట్ రత్నబాబులో నాకు బాగా నచ్చేది అతను కాన్ఫిడెన్స్. అతను సీన్ నరేట్ చేసిన ఒక స్టోరీని నమ్మిన, ఒక హీరో దగ్గరికి కథ చెప్పడానికి వెళ్తే అది డెఫినెట్గా ఓకే అయిపోద్ది అని ఒక కాన్ఫిడెన్స్ తెలియవాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగా ఇష్టం. సో ఆ కాన్ఫిడెన్స్ ఈ డైలాగ్స్లో కనబడుతుంది. డైలాగ్స్ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. దానికి తోడు ఆది గారి కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది నాకు. బాడీ లాంగ్వేజ్ కానీ ఆ రెండు వేరియేషన్స్ కానీ. ఆది గారికి నా బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే తను ఎప్పటి నుంచో తెలుసు, నేను అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు, తన అసిస్టెంట్ రైటర్ శ్రీవాస్ దగ్గర ఉన్నప్పుడే నాకు తెలుసు. తర్వాత మోహన్ బాబు గారి కంపెనీలో, ఇప్పుడు ఇలా డైరెక్టర్గా, అది ఫస్ట్ మూవీ. అంటే ఎంత జర్నీ చేసినా, ఎంతమందో చేసినా ఫస్ట్ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను దాటుకొచ్చాను, శివ దాటుకొచ్చాడు. అది ఇప్పుడు రత్నబాబు గారు దగ్గరికి వచ్చింది. ఆయన 100% ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్లో ఆయన చేరతారని నేను అనుకుంటున్నాను టీజర్ చూసాక. అలాగే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఒక డైమండ్ లాంటి వారు యాక్చువల్లీ ఆది గారు. ఆయన ఏ టైప్ ఆఫ్ స్టోరీకైనా సూట్ అయ్యే బాడీ లాంగ్వేజ్ అండి ఆయనది, ఆది గారిది. అంటే కామెడీ టైమింగ్ చెప్పుకోవచ్చు, యాక్షన్ చెప్పుకోవచ్చు, థ్రిల్లర్ ఏదైనా సరే. సో నిజంగా ఆయన అన్నట్టు, చౌదరి గారు అన్నట్టు చాలా సెలెక్టివ్గానే వెళ్తున్నారు ఆయన, ఆది గారు. సో నాకు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇందులో టీజర్లో కూడా కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. దీనికి 4 టైమ్స్ నవ్వుకుంటారు. ఈ సినిమా మంచి హిట్ కాబోతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ సినిమాని అందరూ బ్లెస్ చేయాలి. మీ అందరూ ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా డైమండ్కి, శ్రీకాంత్కి పెద్ద హిట్ రావాలి. మా ఆదికి ఇక్కడ నుంచి మొత్తం కమర్షియల్ సినిమాలు రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా కనెక్ట్ అయ్యాను దాంట్లో. ఫస్ట్ రత్నబాబు గారు స్టోరీలో, యాక్చువల్గా స్టోరీ నరేషన్ అప్పుడు చాలా సేపు నవ్వుకున్నాను. చేసే ప్రతి షాట్, నేనున్న ప్రతి షాట్ కూడా నవ్వుతూనే ఉన్నాము. అంత హిలేరియస్గా ఉంది. ఒకరోజు అయితే హోల్ డే వి వర్ లాఫింగ్, లైక్ స్టమక్ పెయిన్ వచ్చేంత. సో దిస్ మూవీ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ నన్ను ఫస్ట్ టైం ఆడిషన్కి పిలిచినప్పుడు కూడా టైగర్ అని పిలిచి చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్. రెండోది ఆది. ఆది హ్యాస్ బీన్ సచ్ ఎ డౌన్ టు అర్త్ పర్సన్. హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్. అంటే కంప్లీట్ ఫోకస్ ఆన్ వాట్ హీస్ డూయింగ్. సెట్లో ఏం చేస్తున్నాను, ఎలా చేయాలి, దీని మీద ఫుల్ డెడికేటెడ్గా. అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది ఆదికి దగ్గర నుంచి చూసిన తర్వాత.
అండ్ రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్ ఎవ్రీడే లైక్ మేము షూట్ చేసిన అన్ని రోజులు చాలాసేపు ముచ్చట పెట్టడానికి ఛాన్స్ దొరికింది. సో దీస్ త్రీ ఆర్ ద లవ్లీ పీపుల్ ఐ థరోలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. అందరికీ కూడా వెల్కమ్ అండి. బుర్ర కథ. సో లాంచింగ్ టైంలో మాట్లాడాం, స్క్రిప్ట్ గురించి చెప్పాను. చాలా చాలా కష్టపడితే వచ్చిన స్క్రిప్ట్ అండి. ఆయన ఆల్రెడీ పెద్ద రైటరు, ఐ హ్యాస్ కమ్ అప్ విత్ బాండెడ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్గా వచ్చింది. వచ్చిన దాని మీద 4-5 వెర్షన్స్ చేసుకొని ఫైనల్ ఓకే చేసుకొని చేస్తామని చెప్పాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా, అదే ప్రొడ్యూసర్గా నేను, డైరెక్టర్గా ఆయన టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళండి. అవుతుంది సినిమా అయింది, అవుట్పుట్ మీ అనుకుంది వస్తుందా లేదా, సో అది ఎలా వస్తుంది స్క్రీన్ అని చూసుకుంటే ఎలా ఉంటుంది. సో ఎడిట్ రూమ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అండి, చాలా బాగా వచ్చింది. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్క్రిప్ట్ మీద మీరు ఏంది అది చూపించారో నాకు స్క్రీన్ మీద చూపించారు, ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఆది, రియలీ థ్యాంక్ యూ ఆది. సో మూవీ జరుగుతున్నంతసేపు కూడా మాకు అంటే ప్రతిరోజు కూడా సో ఇన్పుట్స్ ఇవ్వడంలో కానీ అది ఇన్వాల్వ్మెంట్లో కానీ ఏ టు జెడ్ ఈవెన్ టీజర్ ఇంత బాగా రావడానికి కానీ సో అది ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లోనే ఉంది. అండ్ సచ్ ఎ సపోర్టింగ్ యాక్ట్ హీరో, సో రియలీ ఆసమ్ యాక్టర్. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈజ్ కామెడీ టైమింగ్ కానీ ఎక్సలెంట్. అండ్ యాజ్ ఏ ఫ్రెండ్ ఆది రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మామూలు రత్నబాబుని డైమండ్ రత్నబాబుగా తీర్చిదిద్దిన మా మన మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం ఉంచాలి. ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసే టైంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఒక శివ అనే సినిమాతోటి నాగార్జునతో చైన్ లాగించారు ఎవరి రామ్ గోపాల్ అని అప్పుడు సినిమా మీద ఒక దృష్టి పడింది. తర్వాత పూరి జగన్నాథ్ బద్రి నువ్వు నంద అయితే ఏంట్రానే బద్రి బద్రీనాథ్ అని చెప్పాడు. తర్వాత ఆర్యా సినిమాలో నాకు ఆల్రెడీ లవర్ ఉందని ఒక హీరోయిన్ అంటే నేను ఫీల్ మై లవ్ అని చెప్పి ఒక హీరో వచ్చి అడగటం, అలా కొత్త అప్రోచ్ కనబడింది. అలా ఆది వినాయక్ కానీ అతను ఒక్కడే సురేందర్ రెడ్డి కానీ మన బోయిబాటి భద్రా గారు కానీ భద్రా బోయిబాటి మిర్చి కొరటాల శివ అండ్ ఇక్కడ ఉన్న నిన్నుగోరి శివ నిర్వాణ ఆర్ఎక్స్ 100 అజయ్ అలాగే అర్జున్ రెడ్డి ఇలా చాలామంది తన ఫస్ట్ సినిమాలతోటి చాలామంది దర్శకులు నా బుర్రల మీద ఒక సిగ్నేచర్ పెట్టి నన్ను అసలు ఇండస్ట్రీకి రావడానికి కారణమయ్యారు. సో వాళ్ళందరికీ నేను వాళ్ళందరి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, అది ఓపెన్గా చెప్తున్నాను. అలాగే నన్ను చూసి నా సినిమా చూసి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఇన్స్పైర్ అవ్వాలని నేను కథ రాయాలని అనుకున్నాను. ఆ కథే ఒక కుర్రోడు 2 బ్రెయిన్లు పుడతాయి, ఆ 2 బ్రెయిన్తో పుడతాయి ఎలా ఉంటుంది, దానిలో వచ్చే ఫన్ ఏంటి అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మీ అందరి ముందుకు వస్తున్నామండి. ఇందులో రామ్ అభి అనే 2 క్యారెక్టర్లు ఆది గారు పోషించారు. రామ్ క్యారెక్టరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది పదాలలాగా చాలా సరళంగా పద్ధతిగా ఉంటాడు. అలాగే అభి అనే క్యారెక్టర్ శ్రీశ్రీ గారి పదాలలాగా చురుగ్గా ఉంటాడు. రామ్ క్యారెక్టరు గోల్కొండ గురించి అడిగితే వికీపీడియా మొత్తం చెప్పేయగలడు. అభి క్యారెక్టరు అరే అసలు నాకు గోల్కొండ ఎందురా, గోల్కొండ వైన్స్లో మన దొరుకుద్దా లేదా అలాంటి క్యారెక్టరు. ఆ 2 క్యారెక్టర్లకి ఆది గారు నాకు 1000% న్యాయం చేశారు. ఈ 2 క్యారెక్టర్ల మధ్య నలిగిపోయే క్యారెక్టర్లో ఒక తెనాలి రామ్ని మా అందరి డైరెక్టర్లు డాడీ అని ముద్దుగా పిలుచుకుంటాం, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియన్ చార్లీ చాంపియన్, ఆయన అద్భుతంగా చేశారు. అలాగే ఒక పెద్ద క్రూ ఉంది, ఆ లిస్ట్ చెప్తే సాయంత్రం అయిపోద్ది. సో ఇండస్ట్రీలో ఉన్న ఆల్ కమెడియన్స్ని ఆల్ టాప్ మోస్ట్ అందరినీ మన సినిమాలో పెట్టాం. అలాగే టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో డైమండ్ రత్నబాబు అనేవాడు ఒక జీరో, ఆ జీరో ముందు 1 రామ్ ప్రసాద్ గారు యాడ్ అయ్యారు, ఆ పక్కన 1 సాయి కార్తిక్ యాడ్ అయ్యారు, ఆ పక్కన ఎంఆర్ వర్మ గారు యాడ్ అయ్యారు. అలా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద టెక్నీషియన్స్ అందరూ నాకు ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. ఆ 1 1 1 1 ఈ 0 ముందు యాడ్ అయ్యేసరికి నా వాల్యూ కానీ ఈ బుర్రకథ సినిమా వాల్యూ కానీ చాలా పెరిగింది. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఫస్ట్ కాపీ త్వరలో రెడీ అవుతుంది, రిలీజ్ డేటు త్వరలో అనౌన్స్ చేస్తాం. అలాగే ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ
మొత్తం అందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నా లైఫ్లో ప్రతి సినిమాకి వీళ్ళందరినీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నాలాంటి కొద్దిగా టెంపర్ క్యారెక్టర్ని భరించిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఈ మీడియా సాక్షిగా మీ వాళ్ళందరికీ నేను మీ ముందు క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే రోజుకి రెండు సీన్లు ప్లాన్ చేసి సడన్గా రెండు మాంటేజ్లు పెట్టేవాడిని. ఆ మాంటేజ్లు పెట్టేసరికి ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పడ టెన్షను నాకు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా అనిపించేది. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ. బట్ ఆ కష్టం అంతా ఫస్ట్ కాపీ చూసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ప్రొడ్యూసర్స్, ఇంత మంచి టెక్నీషియన్ కానీ, ఇంతమంది ఆర్టిస్టులు కానీ, అలాగే వంశీ శేఖర్ కావాలంటే ఆయన్ని కానీ, మొత్తం ఈ మీడియా ఎలా చేద్దాం సార్, టీజర్ రిలీజ్ చేద్దాం, ఏది అడిగితే అది కాదనకుండా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మిస్టీ చక్రవర్తి, ఈ ఫిల్మ్లో నా పేరు హ్యాపీ అండ్ ఈరోజు చాలా హ్యాపీ బికాస్ అండ్ ఆల్సో వైల్ డూయింగ్ ద ఫిల్మ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ సచ్ అ వండర్ఫుల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మూవీ. ఆది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ హంబుల్, డౌన్ టు ఎర్త్ అండ్ సచ్ అ కోఆపరేటివ్ కోస్టార్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ a complete family entertainer, and I'm sure once you watch this film, it's going to watch the audience also happy. Thank you so much. Mirandaru na first film nunchi ippudu varaku ba support chesi nannu munduku teeskellaru, so mirandariki chaala chaala thanks. And ee launch ki guest ga vachina Ravi Kumar Chaudhary gariki alane నాకు చాలా ఇష్టమైన సినిమాలు, నిన్ను కోరి కానీ, మొన్న వచ్చిన మజిలి కానీ, సుశీవ నిర్వాణ గారికి, అలానే అజయ్ గారికి, ఆర్ఎక్స్ 100. సో చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ అందరూ వచ్చారు, సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా నిజంగా చాలా డిఫరెంట్గా, కమర్షియల్గా, ఎంటర్టైనింగ్గా అండ్ ఒక ఛాలెంజింగ్గా, నాకు ఛాలెంజింగ్ రోల్ అని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. సో డైమండ్ రత్నబాబు గారు, ఆయన వచ్చి ఈ కథ చెప్పిన వెంటనే ఒక టూ బ్రెయిన్స్ అని చెప్పి అభి క్యారెక్టరు, రామ్ క్యారెక్టరు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరు టోటల్ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది నాకు. సో తప్పకుండా మీరు ఏదైతే చూసారో టీజర్లో, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎమోషన్ పట్టారండి ఆయన. అది ప్రీ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ హై, ఏదైతే ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా ఉంటుంది, ఫన్ ఉంటుంది, బట్ ఎమోషన్ లేకపోతే మేబీ కి ఐ మీన్ పేర్లు రావట్లేదు ఈరోజు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ ఎమోషన్ హై ఏదైతే ఉందో అది చాలా చాలా ఆ ఫీల్ అయితే క్యారీ అవుతుంది, ఫన్తో పాటు ఎమోషన్ కూడా క్యారీ అవుతుంది. సో అంత బాగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక 20 మినిట్స్ బాగా డిజైన్ చేసిన రత్నబాబు గారికి చాలా థ్యాంక్స్, అది నిజంగా. అండ్ డైలాగ్స్ కానీ అండ్ ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్తో, ఆయనతో ఆల్రెడీ నేను లవ్లీ చేశాను, శమంతకమణి చేశాను, సో ఆయనతో కామెడీ టైమింగ్, సడన్గా అభి వస్తాడు, రామ్ వస్తాడు, ఆయన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, సో ఆయనతో చేయడం అనేది ఒక ఛాలెంజ్. చాలా నేర్చుకున్నాను, ఆయన చాలా ఇలా చేయి అలా చేయని చాలా టిప్స్ ఇచ్చారు, సో ఆయనకి చాలా థ్యాంక్స్. ఒక విధంగా నేను ఇంత బాగా పెర్ఫామ్ చేయడానికి కారణం రత్నబాబు గారు, అట్ ద సేమ్ టైం ఆర్బి గారు కూడా గారు, ఎందుకంటే ఆయన హీ హెల్ప్ మీ అ లాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి వర్కింగ్ విత్ మిస్ టీమ్ అండ్ హోల్ టీమ్, బోసాని గారు, ఇలాగ ఎంతోమంది. సో సినిమాని, ఈ సినిమాని తప్పకుండా విజువల్గా బాగా రావాలి అని చెప్పి రత్నబాబు గారు వెళ్ళి రామ్ప్రసాద్ గారికి చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చాలా చాలా బాగుంది స్క్రిప్ట్, నేను తప్పకుండా చేస్తానని చెప్పి రామ్ప్రసాద్ గారు యాడ్ అయ్యారు. అలానే మా ఎడిటర్ ఎంఆర్ వర్మ, సాయి కార్తిక్, మేము ఎప్పటి నుంచో అనుకున్నాం, ఎందుకంటే తను పటాస్ డాడీకి ఒక పెద్ద ఒక విధంగా హిట్ అది, సో అందులో డాడీ ఉండడం, డాడీ ఎప్పుడు చెప్పేవారు నువ్వు చేయాలి నువ్వు చేయాలని. సో మేము నెక్స్ట్ నువ్వే చేసాం, బట్ అప్పుడు లేదు డార్లింగ్ మనం కమర్షియల్గా వెళ్ళాలి సో ఈ సినిమా కుదిరింది. సో సాయి కార్తిక్కి, సో వెంకటేశ్వర్, నేను రఫ్ సినిమా చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం
అప్పుడే అప్కమింగ్. సో ఆ సినిమాలో తను యాక్షన్ చేశాడు, ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు. సో వెంకట్ థ్యాంక్స్, నాకు ఒక అద్భుతమైన ఫైట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అలాగే వెంకట్ మాస్టర్కి, మా ఫైట్ మాస్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ సినిమాని నమ్మి ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ గారికి, కిషోర్ గారికి చాలా థ్యాంక్స్. బికాజ్ వెరీ ప్యాషనేట్ యంగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ శ్రీకాంత్ గారు కానీ కిషోర్ కానీ, వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ త్వరలోనే సినిమా రిలీజ్ అయిపోతున్నాం. సో వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.